టైటిల్ పడింది నాకు ఇప్పుడే మీరు మాటిచ్చింది ఆ రోజు ఏది అమరవీరుల సంస్కరణ అప్పుడు ఆ మిస్ అయినప్పుడు అదే 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 కాకుండా సాధించాలి అందరికి స్కూల్ పెట్టి అందరికి స్కూల్ పెట్టి అందరికి పెట్టారు కన్నా నరేష్ అయ్యే మరి ఆల్పోర్ట్ ఏంటో నేనే కాదు థ్యాంక్ యూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అరవింద్ సార్ అండ్ సంజయ్ సార్ అండ్ జీవన్ రెడ్డి సార్ యాజ్ వెల్ అండ్ లక్ష్మణ్ గారు ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఇనాగరేషన్ ఇట్ వాజ్ రియలీ నైస్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ యాక్సెప్టింగ్ అస్ యాజ్ అ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగిత్యాలలో మొట్టమొదటిసారిగా అంబేడ్కర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషం. ప్రస్తుతము సమాజంలో చూస్తున్నటువంటి పరిణామం చూస్తూ ఉన్నాం. ఒక వ్యాపార దృక్పథం కాకుండా విద్యార్థుల్లో కూడా ఒక మంచి ఆలోచన కలిగించి
వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా విద్యను అందించి ఒక సమాజంలో ఒక సంస్కారకర్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. వ్యాపార దృక్పథం కాకుండా ఒక మంచి ఆలోచనతో కాబట్టి యాజమాన్యం సిబ్బంది మంచి ఆలోచనప్పుడే విద్యార్థులను సంస్కరించినప్పుడే ఒక దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్న నమ్మకం ఇలా అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. జగిత్యాలలో మొట్టమొదటిసారిగా ఒక మంచి ఆలోచన ప్రారంభించిన పాఠశాలను తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించి ఇటువంటి పాఠశాల ప్రోత్సహించినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతాం, ఆశయాలు సాధించగలుగుతాం. కాబట్టి అటువంటి పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పి మేము అందరినీ తెలుసుకుంటూ, ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఎక్కడైనా కూడా ఈ పాఠశాలలో భగవద్గీత హిందూ ధర్మం ఆధారితంగా ఒక భగవద్గీతని వాళ్ళ విద్యార్థులు నేర్పించడం ద్వారా మనకు మంచి ఆలోచన, అది దేశం ఏంది ధర్మం ఏంది ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో ముందు వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆలోచనతో ఇవాళ ప్రారంభించడం నిజంగా సంతోషం. నిర్బంధ విద్య నుంచి బయటకు వచ్చి ఇవాళ చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా, 10 మందికి స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని గడిపే విధంగా ఉండాలి తప్ప స్వలాభం కోసము నా కుటుంబము నా ఉద్యోగం కోసం అనేటువంటి ఆలోచించి విద్యార్థులు పక్కకు రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే అటువంటి వాతావరణాన్ని ముందుగా కుటుంబంలో తయారేసి దానికి వేదిక అయినటువంటి పాఠశాలను కూడా దానికి వేదిక కావాలని చెప్పి కోరుకుంటూ ఈ పాఠశాల ప్రారంభించడానికి నేను ఆహ్వానించడం సంతోషం. బట్ ఏదైతే యాజమాన్యం మంచి ఆలోచన ఈ పాఠశాలను ప్రారంభించిందో ఆ ఆశయాన్ని నెరవేరాలని చెప్పి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. జగిత్యాలలో నూతనంగా అత్యాధునికమైనటువంటి విద్యా విధానంతో సాంకేతిక పరమైనటువంటి ఎన్నో నూతన ఒడిగడలతో ముందుకెళ్తున్నటువంటి అంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి, శాసనమండలి సభ్యులు జీవనరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ పాఠశాల దినదిన అభివృద్ధి చెందాలని, యావత్ తెలంగాణలోనే ఒక ఉన్నత స్థాయిలోనటువంటి విద్యను జగిత్యాల ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ ఈనాడు ఈ ప్రారంభోత్సవంలో అందరికి అవకాశం కల్పించేటువంటి నిర్వాహకులు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.